40 సంవత్సరాల నుంచి బిడ్జి కింద ఎస్టీలు ఎరుకుల వాళ్ళము పొట్టలు అల్లుకుంటా బతుకుతూ ఉన్నాము. 40 సంవత్సరాలు మాము చిన్న పిల్లలు ఇక్కడ పుట్టను కూడా పుట్టలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతే మేము జన్మించాము. ఇప్పటికి కూడా ఇక్కడే ఉన్నాము. ఇప్పుడు కూడా మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి నోటీసులు పంపించలేదు. ఎందుకు ఇవ్వాలా, దేనికి ఇవ్వాలా, వాళ్ళకి పెన్నా పారే దగ్గరే కదా ఉన్నారని ఉన్నాం సార్. ఏదో గతి లేక వచ్చి ఉన్నాం, అక్కడే ఉండిపోయాం. అప్పుడు కూడా ఇప్పుడు కూడా మమ్మల్ని లేపలేదు. ఈరోజు వచ్చి సడన్గా నైట్కి వచ్చి మమ్మల్ని వెళ్ళిపోవాల్సిందే. మీకు నోటీసులు ఉండవు, ఏమీ ఉండవు. మీరు అసలు లిస్టులోనే లేనప్పుడు మాకు రోడ్లు ఎందుకు వేశారు, మాకు కుళాయిలు ఎందుకు వేశారు, మాకు పన్నులు ఎందుకు కట్టించుకుంటారు, మాకు కరెంటు బిల్లులు ఎందుకు ఇచ్చారు, మా పిల్లలకి మాకు ఆధార్ కార్డులు ఎందుకు ఇచ్చారు, రేషన్ కార్డులు ఎందుకు ఇచ్చారు, రేషన్ ఎందుకు ఇస్తున్నారు, మేము లిస్టులో లేనప్పుడు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు మాకు, మేము లిస్టులో లేనప్పుడు మా ఓట్లు వేయమని ఎందుకు వస్తున్నారు. మీరే ఇన్నే 45 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. దయ ఉంచి ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్కి మేము ఎటువంటి ఇబ్బంది పరచము. మాకు ఇది ఒక్క సహాయం చేసి ఆ తర్వాత మీరు మమ్మల్ని లేపేయమంటే లేచేస్తాం. దయచేసి రైల్వేల వాళ్ళకి, మేము 40 సంవత్సరాల నుంచి పెట్టుబడి టౌన్లో ఉన్నాము, ఇప్పుడు అంటే లేపేస్తే మేము ఎక్కడికి పోవాలా, నైట్ వచ్చి ఇల్లు కొట్టేస్తామంటే మాకు ఎక్కడైనా స్థలం చూపించి వాళ్ళ స్థలం ఖాళీ చేస్తాం, మేము ఉన్నామని మేము చెప్పడం లే. మాకు ఎక్కడైనా ఈ స్థలం చూపించి లేమంటే లేస్తాం. ఇప్పుడంటే మేము లేచడానికి సిద్ధంగా లేము, నైట్ కొట్టేస్తామంటే ఎక్కడ పోవాలి మేము, వాళ్ళ స్థలం మేము ఉంటాను మేము చెప్పడం లే. మాకు ఎక్కడైనా స్థలం చూపించండి, లేకుంటే మేము అందరం పక్కన కింద పడి చచ్చిపోతాం. 30 సంవత్సరాల నుంచి జీవిస్తున్నాము అమ్మ, మేము జీవనం ఇక్కడే ఉన్నాము, గంపలు అల్లుకొని బతుకుతున్నాము. సడన్గా వచ్చి నోటీసులు కూడా వేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని ఇల్లులు పగల పడతామని చెప్తారు. అలా సడన్గా ఎలా చెప్తారు, నోటీసులు వేయకుండా ఏమి వేయకుండా ఎలా చెప్తారు అలాగా. మేము 12 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకొని ఉన్నాము, అప్పులు చేసి కట్టుకొని ఉన్నాము. మాకు సడన్గా వెళ్ళిపోమంటే మాకు స్థలాలు ఇస్తే కదా ఎక్కడికి వెళ్ళాలా, స్థలాలు ఇవ్వకుండా స్థలాలు ఇస్తేనే కదా వెళ్ళేది. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మాకు ఉద్యోగాలు కూడా లేవు, ఎలా బతకాలి. మాకు స్థలాలు ఇవ్వండి, స్థలాలు ఇస్తేనే మేము అక్కడి నుంచి లేచుతాము, లేకపోతే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాము. పిల్లకాయలు కూడా ఎక్కడ దూరాపాలు కూడా పాలేవు, ఇక్కడే చదివించుకుంటున్నాము, ఇక్కడే కమెరీ, ఇక్కడే రేషన్ కార్డులు, ఇక్కడే బ్యాంక్ అకౌంట్లు, ఇక్కడే పిల్లకాయల చదువులు. ఏదో మా అడుకు తినో బడుకు తినో ఎటో ఒకట పిల్లకాయలు చదివించుకుంటా, ఏదో దగ్గరగా ఉండవాలే. ఇంకా మన జీవితం ఇక్కడే వెళ్ళిపోద్ది లేని చేసుకుంటే మమ్మల్ని ఈ పని చేస్తున్నారు సార్. మాకు జానుడు స్థలం ఇచ్చేయండి సార్. మేము ఎక్కడ మీకన్నా ముందు మేము వెళ్ళిపోవాలనుకుంటున్నాం. రోజు ఏడిసే కాడికి ఒకరోజు ఏడిస్తే పద్ది లేని జీవితం అంతా ఇట్నే అడుకడుకు వచ్చేది మీరు ఇయ్యాలా, అడుకడుకు లేచేది మీరు ఇయ్యాలా. మాకు కూలుకునే దానికి మాకు శక్తి లేదు సార్. మేము ఇంకెక్కడికి పోలేము. మాకు అపార్ట్మెంట్లుగా మేము పోము. మాకు అపార్ట్మెంట్లో అవసరం లేదు. మేము డబ్బులు కట్టే సామర్థ్యం మాకు లేదు. మాకు ఇక్కడ ఉండే రైల్వే స్థలంలో ఉండే వాళ్ళకి ఎక్కడైనా కానీ కొంచెం కానీ స్థలం చూపిస్తే పోవాలనుకుంటున్నాము. ఇది గవర్నమెంట్ భూమి అని అంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నారు. అందుకని మేమేమంటే వాళ్ళది వాళ్ళకి ఇచ్చేదానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచైనా కూడా ఎన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము, ఎన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్కి మాకు మా బాధ మాకు తెలియటం లేదా, వాళ్ళకి వినిపించడం లేదా. మాకు 9 అంకెల స్థలం చూపిస్తే పోవాలనుకుంటున్నాము, దీనికి ఎవ్వరూ సహకరించడం లేదు. సిపిఎం పార్టీ వాళ్ళు ఒక్కరేనా మా కోసం వస్తుండేది, పొరవాళ్ళు ఎవరు రారా, ఎవరికి అక్కర్లేదా, మేము ఎవరికి అవసరం లేదా, ఎట్టపోతే ఏంలే అనుకున్నట్టు ఉంటున్నారా, ఎవరు రారా. అందరికీ దయచేసి కోరుకుంటుండేది ఒకటే, ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చి మాకు ఎక్కడైనా ఉండేదానికి కొంచెం కానీ నీడ చూపిస్తే పోవాలనుకుంటున్నాం.